హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో మనం నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని మ్యాట్రిక్స్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తాం, ఎలా ఫైండ్అవుట్ చేస్తాం ఆ సిస్టము సొల్యూషన్ ఉందా లేదా, సొల్యూషన్ ఉంటే కన్సిస్టెంట్, సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్ అని చెప్పుకున్నాం. ఆ వీడియో లెక్చర్ కూడా ఆల్రెడీ చేసాం, ప్రొసీజర్ వరకే. ఎప్పుడు మనం ఒక నాన్ హోమోజీనియస్ సిస్టమ్ కన్సిస్టెంట్ అంటాం, ఇన్కన్సిస్టెంట్ అంటాం అని ఆ వీడియోలో కంటిన్యూషన్ అనుకోవచ్చు. ఆ వీడియో చూడకపోతే లాస్ట్లో కార్డ్స్లో అవుతాను, ఒకసారి చూడండి. జస్ట్ ప్రొసీజర్. సో ఇప్పుడు నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు కూడా లైట్గా ప్రొసీజర్ కూడా టచ్ చేస్తాను. ఎప్పుడైనా మనకి ఇలాంటి ఒక నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఇచ్చి, నాన్ హోమోజీనియస్ సిస్టమ్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ కాన్స్టెంట్ టర్మ్స్ ఉంటాయి. సో ఈ నాన్ హోమోజీనియస్ సిస్టమ్ ఇచ్చినప్పుడు కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని ఎలా అనుకుంటాం అంటే, ఫస్ట్ మనం మ్యాట్రిక్స్ ఫార్ములా ఫస్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం. ఫస్ట్ ప్రాబ్లం, ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్. మ్యాట్రిక్స్ ఫామ్ మీ అందరికీ తెలిసి ఎలా రాయాలో, మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ గివన్ సిస్టమ్. మ్యాట్రిక్స్ ఫామ్ అంటే కోఎఫిషియెంట్స్ రాయాలి. ఎక్స్ కోఎఫిషియెంట్ ఫస్ట్ రోలో ఉండాలి, ఎక్స్ కోఎఫిషియెంట్ 1, వై కోఎఫిషియెంట్ 1, జెడ్ కోఎఫిషియెంట్ 1. అలానే నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ లో ఎక్స్ కోఎఫిషియెంట్ 2, వై కోఎఫిషియెంట్ 5, జెడ్ కోఎఫిషియెంట్ -2. నెక్స్ట్ ఎక్స్ కోఎఫిషియెంట్ 1, వై కోఎఫిషియెంట్ 7, జెడ్ కోఎఫిషియెంట్ -7. దీనే కోఎఫిషియెంట్ మ్యాట్రిక్స్ ఏ అంటారు. అలానే అన్నోన్స్ అంటే మీకు తెలియనటువంటి వేరియబుల్స్ ఏమున్నాయి అంటే ఎక్స్, వై, జెడ్, దీన్ని మ్యాట్రిక్స్ ఆఫ్ అన్నోన్, అన్నోన్ మ్యాట్రిక్స్. అండ్ కాన్స్టెంట్ రైట్ హ్యాండ్ సైడ్ ఏ ఉన్నాయి, 4, 3, 5, రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటివే రాయాలి, దీన్నే బి మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఏఎక్స్ ఈక్వల్ టు బి రాసిన తర్వాత మ్యాట్రిక్స్ ఏబి రాసుకోవాలి సపరేట్గా. మ్యాట్రిక్స్ ఏబి అంటే ఈ మ్యాట్రిక్స్, ఈ మ్యాట్రిక్స్ ఒకే మ్యాట్రిక్స్లో రాయాలి. మ్యాట్రిక్స్ ఏ ఏంటి, 1, 1, 1, 2, 5, -2, 1, 7, -7, 4, 3, 5. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ చేయాలి. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉండేటువంటి ఆ 3 ఎలిమెంట్స్ 0 చేస్తే చాలు. ఈ 3 ఎలిమెంట్స్ 0 చేసామంటే మనకి ఎక్లాన్ ఫామ్లోకి రిడ్యూస్ అవుతుంది. దానికి రూ ఆపరేషన్సే యూస్ చేయాలి. సో ఫస్ట్ 1 యూస్ చేస్తున్నాను నేను. 1 యూజ్ చేసి ఈ ఎలిమెంట్ 0 చేయాలి. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 - 2 0. అంటే R2 ఇంప్లైస్ R2 - 2 R1. అలానే R3 ఇంప్లైస్ ఇక్కడ 1, ఇక్కడ 1 కాబట్టి R3 - R1 చేస్తే చాలు. ఓకేనా? అలా చేసినప్పుడు మీకు ఏమవుతుంది, మ్యాట్రిక్స్ చూడండి, ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసాయండి, 1, 1, 1, 4. సెకండ్ రో ఇక్కడ 0, ఇక్కడ 0 ఉంది. ఓకే, ఇంకా ఇక్కడికి వచ్చామంటే R2 - 2 R1 అంటే 5 - 2 2 1 2. సో 5 - 2 అంటే ఎంత వస్తుంది మీకు, 3 వస్తుంది. నెక్స్ట్ దీన్ని 2తో మల్టిప్లై చేయండి, 2 1 2, -2 - 2 - 4. దీన్ని 2తో మల్టిప్లై చేయండి, 2 4 8, 3 - 8 -5. ఓకే, 3 - 8. నెక్స్ట్ R3 - R1, 1 - 1 0, 7 - 1 6, -7 - 1 -8, 5 - 4 1. సో మనం ఇంకొక ఆపరేషన్ రాస్తే ఈ ఎలిమెంట్ 0 అయిపోతుంది. ఈ ఎలిమెంట్ 0 చేస్తామంటే ఎక్లాన్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. ఆ ఎలిమెంట్ 0 చేయాలి, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. 3ని 2తో మల్టిప్లై చేస్తే 2 3 6, అందుకే ఈ ఆపరేషన్ అప్లై చేస్తున్నాం. ఈ ఆపరేషన్ అంటే R3 - 2 R2. సెకండ్ రో యూజ్ చేస్తున్నాం ఇది, 6 2 × 3 6, 6 - 6 0. సో ఫస్ట్ 2 రోస్ యాజ్ ఇట్ ఈస్ యూ క్యాన్ కాపీ. ఫస్ట్ 2 రోస్ అలానే కాపీ చేయొచ్చు. ఫస్ట్ 2 రోస్ అంటే 1 1 4 ఫస్ట్ రో, సెకండ్ రో 0 3 - 4 - 5. ఓకే, ఇప్పుడు ఇక్కడ 0 ఉంది ఆల్రెడీ, ఇక్కడ 6 ఉంది, దీన్ని 2తో మల్టిప్లై చేయండి, 2 3 6, 6 - 6 0. అలానే ఇక్కడ -8 ఉంది, దీన్ని 2తో మల్టిప్లై చేయండి, 2 4 8, -8 - ప్లస్ అవుతుంది -8 ప్లస్ 8 0. ఇక్కడికి వచ్చాం అనుకోండి 1, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, 2 5 10, 1 ప్లస్ 10. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఎక్కడైనా. ఓకే, నెక్స్ట్ వచ్చి ర్యాంక్ కనుక్కోవాలి. ఇప్పుడు ఎక్లాన్ ఫామ్లోకి వచ్చేసింది మ్యాట్రిక్స్, ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. ర్యాంక్ అంటే లాస్ట్ కాలం క్లోజ్ చేసి, లాస్ట్ కాలం క్లోజ్ చేయండి, రిమైనింగ్ మ్యాట్రిక్స్ లో ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి అది ర్యాంక్ ఆఫ్ ఏ. లాస్ట్ కాలం క్లోజ్ చేసినట్లయితే మీకు ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి, ఓన్లీ 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈస్ 2.
టూ నాన్ జీరో రోస్. మొత్తం మ్యాట్రిక్స్ లో ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి? దట్ ఈస్ ర్యాంక్ ఆఫ్ ఏబి. టోటల్ మ్యాట్రిక్స్ లో ఎన్ని నాన్ జీరో రోస్ ఉన్నాయి చూడండి, వన్ టూ. నాన్ జీరో రో అంటే ఒక్క ఎలిమెంట్ నాన్ జీరో ఉన్నా నాన్ జీరో రో, మొత్తం జీరో అయితేనే జీరో రో. సో త్రీ ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏమైంది, ర్యాంక్ ఆఫ్ ఏ టూ వచ్చింది, ర్యాంక్ ఆఫ్ ఏబి త్రీ వచ్చింది. ర్యాంక్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి. సో గివన్ సిస్టమ్ ఈస్ ఇన్కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్, సొల్యూషన్ లేదు. సొల్యూషన్ లేనప్పుడు మనం ఏం చేయని అవసరం లేదు, అంటే కాపీ చేయొచ్చు. ఓకేనా, ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్ కాకపోతే గివన్ సిస్టమ్ ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. కమింగ్ టు ద సెకండ్ ప్రాబ్లం, ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ రాద్దాం. మ్యాట్రిక్స్ ఫామ్ ఆఫ్ గివన్ సిస్టమ్ ఇఫ్ యు రైట్ మ్యాట్రిక్స్ ఫామ్ ఏంటంటే, సెకండ్ ప్రాబ్లం కి ఫస్ట్ ఫాలో చేసాం. మ్యాట్రిక్స్ ఫామ్ ఫస్ట్ కోఎఫిషియెంట్స్ రాయాలి. ఫస్ట్ ఈక్వేషన్ లో కోఎఫిషియెంట్స్ 1 1 1, సెకండ్ ఈక్వేషన్ లో 2 3 -2, థర్డ్ ఈక్వేషన్ లో 5 1 2. దానా దీన్ని మనం మ్యాట్రిక్స్ ఏ అంటాం. నెక్స్ట్ అన్నోన్స్ ఉండే మ్యాట్రిక్స్ ఎక్స్ మ్యాట్రిక్స్, ఎక్స్ వై జెడ్. కాన్స్టెంట్స్, కాన్స్టెంట్స్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ ఉండేవి 6 2 13. సో దిస్ ఇస్ ఎక్స్, దిస్ ఇస్ బి. మ్యాట్రిక్స్ ఫార్మ్ ఆఫ్ గివన్ సిస్టమ్. నౌ రైట్ మ్యాట్రిక్స్ ఏబి. మ్యాట్రిక్స్ ఏబి అంటే మీకు తెలుసు, ఈ మ్యాట్రిక్స్ కలిపి రాయాలి ఒకే మ్యాట్రిక్స్ లో. 1 1 1, 2 3 -2, 5 1 2, 6 2 13. నౌ వి నీడ్ టు మేక్ దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ జీరో. ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉండేటువంటి ఆ త్రీ ఎలిమెంట్స్ జీరో చేసామంటే ఎక్లాన్ ఫామ్ లోకి వస్తుంది. ఎక్లాన్ ఫామ్ లోకి రావడానికి ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉండే ఈ త్రీ ఎలిమెంట్స్ జీరో జీరో చేయాలి యూజింగ్ రో ఆపరేషన్స్ ఓన్లీ. దానికోసం ఇది ఆర్ టూలో 2 ఉంది కాబట్టి R2 -2R1 చేసామంటే ఇక్కడ జీరో వస్తుంది. అలానే R3లో 5 ఉంది కాబట్టి R3 -5R1, ఎందుకంటే 5 1 5 5 -5 0 అవుతుంది. 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం. నా ఫస్ట్ యాజ్ ఇట్ ఈస్ యూ క్యాన్ కాపీ ఫస్ట్ రోని అలానే కాపీ చేసేయండి. సెకండ్ థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 0 0, R2 -2R1, 3 -2, దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 3 -2 1, -2 దీన్ని 2తో మల్టిప్లై చేయండి. -2 2 1 2, -2 -2 -4, దీన్ని 2తో మల్టిప్లై చేయండి. 2 6 12, 2 -12 -10. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ రోకి వచ్చామంటే R3 -5R1 1, 5 1 5 1 -5 -4, ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 2 ఉంది, 2 -5 -3. నెక్స్ట్ ఇక్కడ 5 6 30 ఉంటుంది, 13 -30 -17. ఓకేనా, నౌ వీ నీడ్ టు మేక్ ఓన్లీ వన్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ జీరో చేయాలి దీన్ని యూజ్ చేసి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 1 ఉంది. ప్లస్ ఆపరేషన్ రాసేటప్పుడు నేను చెప్పాను చాలా సార్లు ఆపోజిట్ సైన్స్ ఉంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే జీరో అవుతుంది. ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కదా, అంటే R3కి R2ని యాడ్ చేయాలి ఆపోజిట్ సైన్స్ ఉంది కాబట్టి. బట్ R3లో 4 ఉంది కాబట్టి దీన్ని 4తో మల్టిప్లై చేసి యాడ్ చేయాలి. అప్పుడు -4 + 4 జీరో అవుతుంది. సో ఫస్ట్ 2 రోస్ యాజ్ ఇట్ ఈస్ యూ క్యాన్ కాపీ. ఫస్ట్ 2 రోస్ అలానే కాపీ చేసేయండి. 1 1 6 0 1 -4 -6 -10. ఇక్కడికి వచ్చామంటే 0 -4 + 4 0, ఇక్కడ -3, అక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ అవుతుంది. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 4 4 0 16, -3 -16 -19. ఇక్కడికి వస్తే ఇది -17, దీన్ని 4తో మల్టిప్లై చేయండి. 4 10 0 40, -17 -40, 2 యాడ్ చేయాలి. 40 ఒక 17 యాడ్ చేస్తే 57, -57. సో నౌ దిస్ ఈజ్ ఇన్ ఎక్లాన్ ఫామ్. ఇది ఎక్లాన్ ఫామ్ లో ఉంది. దిస్ ఈజ్ ఇన్ ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్ లో ఉన్నప్పుడు వీ కెన్ రైట్ ర్యాంక్స్. ర్యాంక్ ఆఫ్ ఏ ఎంత? లాస్ట్ కాలం క్లోజ్ చేయండి. లాస్ట్ కాలం క్లోజ్, లాస్ట్ కాలం చూడకుండా రిమైనింగ్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ నాన్ జీరో రో, సెకండ్ది నాన్ జీరో రో, థర్డ్ది నాన్ జీరో రో. ర్యాంక్ ఆఫ్ ఏబి టోటల్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ 3 ఉన్నాయి. అలానే నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్. నెంబర్ ఆఫ్ అన్నోన్స్ అంటే ఎక్స్ లో ఎన్ని ఉన్నాయి? 1 2 3 3. సో ఇప్పుడు ఏమైంది, ర్యాంక్ ఆఫ్ ఏ ర్యాంక్ ఆఫ్ ఏబి ఎన్కి ఈక్వల్ అయింది.
ఇలా ర్యాంక్ ఆఫ్ ఏ, ర్యాంక్ ఆఫ్ ఏబి, నెంబర్ ఆఫ్ అన్నోన్స్ ఈక్వల్ అయితే గివన్ సిస్టమ్ కన్సిస్టెంట్ అండ్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్. గివన్ సిస్టమ్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, కన్సిస్టెంట్ సొల్యూషన్ ఉంది, ఆ సొల్యూషన్ కూడా యూనిక్ సొల్యూషన్. ఆ యూనిక్ సొల్యూషన్ ఎలా కనుక్కుంటామంటే బై బ్యాక్ సబ్స్టిట్యూషన్. బ్యాక్ సబ్స్టిట్యూషన్ అంటే లాస్ట్ లో నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్తే మనకు వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ జెడ్, తర్వాత వై, తర్వాత ఎక్స్, థర్డ్ లో తీసుకుంటాయి. ఇక్కడ మీ అందరికీ తెలుసు ఈ పొజిషన్ లో ఉండేవి ఎక్స్ కోఎఫిషియంట్స్, ఇవి వై కోఎఫిషియంట్స్, ఇవి జెడ్ కోఎఫిషియంట్స్. అలా థర్డ్ లో ఎక్స్ కోఎఫిషియంట్ జీరో, వై కోఎఫిషియంట్ జీరో, ఇంకా మనకు ఉండేది జెడ్ కోఎఫిషియంట్ 19z మైనస్ 19z ఈక్వల్ టు, ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది కాన్స్టెంట్ మైనస్ 57. సో జెడ్ ఈక్వల్ టు మైనస్ 57 బై మైనస్ 19. సో మైనస్ మైనస్ క్యాన్సల్, 19 1 0 19 3 0 జెడ్ 3. నెక్స్ట్ సెకండ్ రో, ఫ్రమ్ సెకండ్ రో ఆఫ్ ద అబోవ్ మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ లో సెకండ్ రో ఎక్స్ కోఎఫిషియంట్ జీరో, వై ఉంది, వై మైనస్ 4z ఈక్వల్ టు మైనస్ 10. ఇప్పుడు ఈ జెడ్ వాల్యూని ఇక్కడ రాయండి, జెడ్ ప్లేస్ లో 3 రాయండి, రాస్తే వై మైనస్ ఇక్కడ 3 రాస్తే 4 3 0 12, వై ఈక్వల్ టు మైనస్ 10 ప్లస్ 12. మైనస్ 12 అటు సైడ్ వెళ్తే ప్లస్ 12, మైనస్ 10 ప్లస్ 12 ఎంత, 12 మైనస్ 10 2, వై వాల్యూ 2 వచ్చింది. జెడ్ వాల్యూ 3, వై వాల్యూ 2. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ దీస్ టూ వాల్యూస్ ఇన్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఈక్వేషన్ అంటే ఇదేమన్నా రాయచ్చు, ఇది ఎక్స్ కోఎఫిషియంట్, 1 ఇంటూ ఎక్స్ ఎక్స్, 1 ఇంటూ వై వై, 1 ఇంటూ జెడ్ జెడ్ ఈక్వల్ టు 6. ఇప్పుడు మనకు వై వాల్యూని జెడ్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ వై 2 జెడ్ 3, వై ప్లస్ లో 2 జెడ్ ప్లస్ లో 3, రాస్తే ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 3 ఈక్వల్ టు 6. ఎక్స్ ఈక్వల్ టు 6, 2 ప్లస్ 3 5, ప్లస్ 5 అటు సైడ్ వెళ్తే మైనస్ 5, 6 మైనస్ 5 ఎంత, 1. సో మనకు ఇచ్చినటువంటి సిస్టమ్కి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఆ యూనిక్ సొల్యూషన్ కూడా ఏం సొల్యూషన్ అంటే ద రిక్వైర్డ్ యూనిక్ సొల్యూషన్ ఈజ్ x1 y2 z3. సో మీకు ఆన్సర్ వచ్చిన తర్వాత ఏమైనా డౌట్ ఉంటే మన ఆన్సర్ రైట్ రాంగ్ అని చెక్ చేసుకోవాలంటే ఆ ఆన్సర్ని ఏదో ఒక ఈక్వేషన్ లో LHS లో సబ్స్టిట్యూట్ చేస్తే RHS కావాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 6, ఇప్పుడు ఎక్స్ వై జెడ్ వాల్యూస్ LHS లో రాస్తే 6 కావాలి. x1 y2 z3, ఈ 3 యాడ్ చేస్తే 6 అయినా, 1 ప్లస్ 2 ప్లస్ 3, అలా మనకు వచ్చిన ఆన్సర్ రైట్ అరాగా చెక్ చేసుకుంటాం. సో ఈ వీడియోలో మనం ఒక సిస్టమ్ ఇన్కన్సిస్టెంట్ అయితే ఎలా ఉంటుందో డిస్కస్ చేసాం, యూనిక్ సొల్యూషన్ అయితే ఎలా కనుక్కోవాలో కూడా చూసాం. నెక్స్ట్ వీడియో లెక్చర్లో ఇన్ఫినైట్ సొల్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా?